గత సంవత్సరం ఇదే సీమాంధ్ర ప్రభుత్వం 14F ను తొలగిస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్లో భాగం కాదు ఆరో జోన్లో భాగం అని చెప్పేసి సీమాంధ్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 14F డిలీట్ కాకపోవడంతో తెలంగాణ నిరుద్యోగులైనటువంటి ఎస్ఐ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైవారు ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న నాగం జనార్దన్ రెడ్డి హరీశ్వర్ రెడ్డి గారు వాళ్ళని విరమింపజేసి తెలంగాణ ఉద్యమంలో మమేకం చేద్దామన్నట్టు వాళ్ళు అక్కడికి ఎన్సీసీ దగ్గరికి వస్తే వాళ్ళని అకారణంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని అడగడానికి పోతే మా మీద లాఠీ ఛార్జీ తోటి బాష్పవాయు ప్రయోగాలు రబ్బర్ బుల్లెట్లతోటి మా విద్యార్థులను కూడా గాయపరచడం జరిగింది. అంతేకాకుండా నిన్న ప్రజాప్రతినిధులు ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగల లెక్క దాచుకొని వచ్చి వాళ్ళని విరమింపజేసేటువంటి పరిస్థితి ఈ సీమాంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నిటికీ చర్మగీతం పాడాలంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే. అన్ని మందులకు జిందా తెలిసి మాది ఎట్లయితే పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సమస్యలకు అన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా మీరందరూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని తప్ప హైదరాబాద్కు రావద్దు. ఒకవేళ అట్లా వచ్చినట్లయితే మీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొని రావాలని చెప్పేసి వాయిస్ చేస్తారని హెచ్చరిస్తూ ఈ భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు వాయిస్ చేసి తీసుకోవడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున విద్యార్థులు విద్యార్థులందరికీ సామూహిక నిరాహార దీక్షల ఆమరణ మహానిరాహార దీక్షలతోటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సంఘీభావం తెలిపి ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.